ఈ కవర్ ఏంటి ఇక్కడ ఉంది? ఆ రోజు హాల్ శుభ్రం చేస్తుంటే దొరికినాయి, అందుకే ఇక్కడ తెచ్చిపెట్టానండి. ఈ కవర్ నాది కాదు. ఇంటి ఓనర్ జగన్ గారిది ఏమోనండి. వాచ్మెన్ కిచ్చి ఆ ఇంటి ఓనర్కి ఇచ్చేయమని చెప్పు. అలాగే. మీనాగాని వచ్చిందేమో. మీరు లక్ష్మి గారు కదా? అవును. ఓహ్, భలే కలిసామండి. గుర్తుపట్టలేదా? ఓ, ఐమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ కమ్, రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. మీరిలా పోలీసులన్న నాకు ఏదో పని ఉంటుంది కదండి. చిన్న మిస్సింగ్ కేస్, ఎంక్వైరీ కోసం వచ్చా. జైలు నుండి ఓ ఆడఖైదీ తప్పించుకుంది. ఈ ఏరియాలో తన తాలూకు బంధువులు ఉన్నారట. ఓహో. జైలు నుంచి తప్పించుకున్న ఆడఖైదీ బంధువు పేరు జయ. ఏజ్ 38 బిలో ఉంటుంది. మీకేమైనా తెలుసా? జయ నాకు తెలియదండి. ఒకసారి నేను ఇంటికి వస్తే బయటికి వెళ్ళడం చాలా తక్కువ. కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఓ సారీ, ఉండండి, కాఫీ తీసుకొస్తాను. స్రవంతి, ఇంకొన్ని రోజుల్లో నా గుప్పెట్లోకి వస్తా. కాఫీ అండి. థ్యాంక్ యూ. మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్స్. కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్. ఇక్కడ మీతో పాటు ఎవరెవరు ఉంటారు? నేను, నా ఫ్రెండ్. ఫ్రెండా? ఈఎంఐయా? మరి ఈమె మీ సిస్టరా? కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ స్రవంతి. ఓహో, అలాగా. స్రవంతి మీ ఇంటికి తరచూ వస్తూ ఉంటుందా? ఇక్కడికా? అబ్బే, దానికి రావాలనున్నా వచ్చేంత స్వేచ్ఛ లేదు. అలాగా. ఏమైనా ప్రాబ్లమ్సా? అవునండి, భర్త బాధలు భరించలేక వైజాగ్ వదిలొచ్చేసింది. ఓహో, పాపం. తన డీటెయిల్స్ చెప్పండి, లేదా తను రమ్మని చెప్పండి. మనం కలిస్తే చాలా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మీరేంటి మా ఫ్రెండ్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? ఓహో, అదా, పోలీసు ఉద్యోగం కదండి, ఎవరికే సమస్య వచ్చినా హెల్ప్ చేయాలనిపిస్తుంది. తనకిప్పుడు పెద్ద సమస్యలు అంటూ ఏమీ లేవండి. స్రవంతి గురించి మరీ ఎక్కువగా అడిగినా అనుమానం వస్తుంది. మెల్లగా అన్ని బయటికి లాగాలి. సరే లక్ష్మి గారు, నేను ఉంటాను. పారిపోయిన మీ ఆడఖైదీ గురించి వెతకాలా? తప్పదు కదండి. ఆ ఆడఖైదీ దొరికితే అటు అవార్డు ఇటు రివార్డు రెండూ ఉంటాయి. ఓకే, బాయ్, ఉంటానండి. ఓకే.